హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. తరచూ ఏదో ఒక పని చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఒకప్పుడు మంచి సినిమాలు చేస్తున్న ఈయన కొద్ది రోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. కొంతకాలంగా ఆయన రాజకీయాలపైన దృష్టి సారించారు. ఈ పరంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చేశాడు. ఇది లక్ష్మీ పార్వతి పాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా. మళ్ళీ అదే తరహా సినిమా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించుటకు సిద్ధమవుతున్నారు. కమరాజ్యంలో కడపరెడ్లు అంటూ సినిమాలోని పాటను విడుదల చేసే వరకు ఇది షూటింగ్ జరుపుకుంటున్నట్లు ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు ట్రైలర్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అప్పట్లో ఈ సినిమా వివాదాస్పదం కాదని చంద్రబాబు మీద ఒట్టేసి చెబుతున్నానన్నాడు. దీంతో అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఏదో ఒక బాణం వేస్తూనే ఉండే సంచలన దర్శకుడు ఆర్జీవీ చేస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్డు సినిమాపై అందరిలో అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఆయన కొద్ది రోజులుగా ఇస్తున్న అప్డేట్లే. ఇందులో నటించే పాత్రధారులకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. వివాదాస్పదం కాదంటున్నారు, కానీ రెండు కులాలను ఆధారంగా తీసుకుని వర్మ చేస్తున్న చిత్రమే కమ్మరాజ్యంలో కడపరెడ్లో. ఈ రెండు కులాలను వాడుకుంటున్నప్పటికీ వివాదాస్పదం కాదని సినిమానే చేస్తానని చెప్పుకొస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అంటే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపై స్టోరీని అల్లుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నట్లు తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి బయటకొచ్చిన అప్డేట్స్ అన్నింటిలో ఆయా పాత్రలకు దగ్గరగా పోలికలున్న వ్యక్తులను తీసుకున్నట్లు కనిపించింది. అయితే ఇందులో లక్ష్మీ పార్వతి పాత్ర కూడా ఉందట. దీనికి ఎవరినో తీసుకోకుండా ఆమెనే చూపించాలని వర్మ డిసైడ్ అయ్యారని టాక్ వినబడుతోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.